రాష్ట్రంలో ఏ అర్బన్ పార్క్ చూసినా యాదాద్రి మియావాకి ప్లాంటేషన్ మాట వినిపిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచే ఈ మియావాకి పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా అమలు చేస్తోంది. రాళ్ళు, రప్పలు, కొండ ప్రాంతాల్లో కూడా ఈ మొక్కల పెంపకాన్ని సర్కారు చేపట్టింది. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న మియావాకి మొక్కల పెంపకంపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో పచ్చదనం వెల్లువిరుస్తుంది. పల్లెలు, పట్టణాలు హరిత శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిపోయింది. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని రోజుల నుంచి మియావాకి అనే మాట పాపులర్ అయింది. తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు పెంచడమే ఈ మియావాకి ప్రత్యేకత. మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని జపాన్ దేశం ఆచరించి సక్సెస్ అయింది. అక్కడి రాళ్లు, గుట్టల వంటి పరిస్థితులను తట్టుకుని నాటిన మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసి విజయం సాధించారు. మియావాకి పద్ధతిలో చెట్లను పెంచడం సులభమైనది. ముందుగా ఎందుకు పనికిరాని అడవి భూమిలో నేలపై ఉన్న రాళ్లు, రప్పలను 4 ఫీట్ల మీద తొలగించాలి. ఆ తర్వాత సేంద్రీయ ఎరువు, యూరియా, వర్మి కంపోస్ట్, వేప పొడిని తొలగించిన ప్రాంతంలో వేసి దానిపైన ఎర్రమన్నును వేయాలి. ఇలా తీసిన గుంతలో భారీ వృక్షజాతి మొక్కలను నాటాలి. ఈ పద్ధతిలో ఇప్పటి వరకు పెంచిన అన్ని మొక్కలు 100% బతికాయి. అందుకే ఈ మియావాకి విధానాన్ని రాష్ట్రం అంతటా ప్రభుత్వం అమలు చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలం లక్కారం గ్రామంలో 200 ఎకరాల్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తంగేడు వనం అర్బన్ పార్కులో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ తంగేడు వనం పార్కులో మియావాకి విధానం సూపర్ సక్సెస్ అయింది. కాకులు దూరని కారడివిని ఫారెస్ట్ అధికారులు సృష్టించారు. దీంతో ప్రభుత్వం ఈ విధానానికి యాదాద్రి మియావాకి ప్లాంటేషన్ అని పేరు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా అటవీ శాఖ నిర్మించిన అర్బన్ పార్కులలో, మున్సిపల్ శాఖ ఏర్పాటు చేస్తున్న పార్కులలో ఈ విధానంలో మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే చాలా పార్కులలో మియావాకి విధానంలో విరివిగా మొక్కలు నాటుతున్నారు అధికారులు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి క్షేత్రం వద్ద 4,000 ఎకరాల్లో నిర్మించిన నృసింహ అభయారణ్యం, ఆంజనేయ అభయారణ్యం పార్కులలో మియావాకి పద్ధతిలో 1,000 మొక్కలను నాటారు. అక్కడ మొక్కలు ఏపుగా పెరుగుతుండడంపై యాదగిరిగుట్ట మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల పచ్చదనం పెరగడంతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుందని అంటున్నారు. 5 ఎకరాల్లో నాటాల్సిన మొక్కలను 1 ఎకరంలోనే నాటడం గొప్ప విషయమన్నారు. మంచి వాతావరణం, మంచి గాలి వస్తుందన్న ఆలోచనతో చెట్టు నడుతున్నటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5 ఎకరాలలో నాటాల్సినటువంటి మొక్కలను 1 ఎకరంలోనే నాటుతున్నటువంటి మా ప్రభుత్వ అధికారులు వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని మేము అందరం హర్షిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇటీవలనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మియావాకర్ పేరిట చెట్ల పెంపకం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5 ఎకరాల భూమిలో అయితే ఎన్ని మొక్కలు అయితే పెరుగుతాయో 1 ఎకరంలోనే అన్ని మొక్కలు పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని మరి రాళ్ళు, గుట్టలు ఎక్కడున్నా అని కూడా చదును చేసి దానిలో కూడా మన్నీ కూడా అటవీ ప్రాంతమే చేయాలనే ప్రభుత్వ ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. యాదాద్రి కొండపైన కూడా మరి ఈ పద్ధతులు అవలంబించే చాలా మొక్కలు నాటి ఇలా ప్రభుత్వం ఎంతో పేరు ప్రతిష్టలు గడించింది. ఇలా ఎక్కడ కూడా ఈ మియావాకర్ పద్ధతి ద్వారా చెట్లు పెంచినట్టయితే చాలా మొక్కలు మరి పెద్ద అడవులు కూడా ఏర్పడతాయనేది కూడా తెలియజేస్తుంది. ఇక నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని పార్కులలో కూడా ప్రత్యేకంగా మియావాకి పద్ధతిలో ప్లాంటేషన్ను చేపట్టారు. ఈ నెల 12న దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్లాంటేషన్ను ప్రారంభించారు. నల్గొండ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోని 8 ఎకరాల స్థలంలో 18,000కు పైగా మొక్కలను నాటారు. దీంతో పట్టణ ప్రజలు, రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మియావాకి వనాల్ని చూసి అబ్బురపడుతున్నారు. పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. కాలుష్య కూరల్లో చిక్కుకుంటున్న సగటు మనిషికి ఈ పార్కులు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయన్నారు. ప్రతి పార్కులోని ఇలాంటి పద్ధతిలోనే మొక్కలు నాటాలని కోరుతున్నారు. మా రైల్వే స్టేషన్ ఆవరణంలో మియావాకి వనం ఏర్పాటు చేయడం జరిగింది. 4,400 స్క్వేర్ ఫీట్లలో 3,400 మొక్కలను నాటడం జరిగింది. దీని మరి రైల్వే ప్రాంతం అంతా కూడా ఇక్కడ వస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా మరి స్వచ్ఛమైనటువంటి గాలిని మరి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
అంతటా ఈ విధంగా స్టార్ట్ చేసి వాతావరణం కాలుష్యం జరిగి తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇది చిందరవందరగా ఉన్న జాగను మంచి సదులు చేసి ఎరువులు వేసి మంచిగా మొక్కలు నాటి వాటర్ పోసి మొక్కలు పెట్టడం జరిగింది. మరి ఇలాంటిది చౌటుప్పలవతల మరి మన కేసీఆర్ గారు కూడా ఒక 100-200 ఎకరాల అడవిని కూడా వేపాకు వనంను తయారు చేశారు. మరి ఇక్కడికి వాకింగ్ వచ్చేవారికైనా సరే ఇక్కడ ప్యాసింజర్లకైనా సరే వచ్చిపోయేవారికి విశాలమైన గాలి ఇక్కడ వచ్చే మన రైల్వే స్టేషన్లో ఇక్కడ నల్గొండలో చేసినందుకు కూడా మీ నల్గొండ టౌన్ తరఫున అందరికీ సంతోషంగా ఉందని మేము తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీ వంటి నగరాల్లో కూడా కాలుష్య కొరల్లో చిక్కుకున్నటువంటి నగరం లాక్డౌన్ విధించేటటువంటి పరిస్థితికి ఏర్పడ్డది. సో అట్లాంటి దగ్గర దక్షిణ మధ్య రైల్వే ఎంతో చొరవ తీసుకొని మియావాకి ఫారెస్ట్ టైప్లో అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ మొక్కల్ని పెంచి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించేటటువంటి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషదాయకం. ఇలాగే నిత్యం దీన్ని సంరక్షిస్తూ నల్గొండ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని మరియు ప్రకృతిని మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నందుకు దక్షిణ మధ్య రైల్వేకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మియావాకి పద్ధతిలో పెంచిన పార్కుల్లో వాకింగ్ ట్రాక్, రిలాక్స్ చైర్స్, తాగునీటి సదుపాయం, ఆక్సిజన్ అందించే మొక్కలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 200 జాతులకు చెందిన మొక్కలను కూడా ఈ పార్కుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా వేప, పొగడ, రేగు, ఎర్రచందనం, మర్రి, జమ్మి, మామిడి, రావి, జువ్వి, జిత్తిరేగి, సండ్ర, టేకు సహా పలు రకాల భారీ వృక్షాలుగా మారే మొక్కలను పెంచుతున్నారు. అంతేకాకుండా పర్యావరణంపై అధ్యయనం చేసే విద్యార్థులకు ఈ పార్కులు చక్కటి ప్రయోగశాలలుగా సేవలు అందిస్తున్నాయి.